అగ్రకుల ఘాతకానికి బలైపోయిన ఏలూరు శ్రీనివాస్ కుటుంబానికి న్యాయం చేయాలని తూర్పు గోదావరి జిల్లా రంగంపేటలో జిల్లా బీసీ ప్రజా సంక్షేమ సంఘం అధ్యక్షుడు వాసంశెట్టి రాజేశ్వరరావు డిమాండ్ చేశారు. హత్యకు పాల్పడిన నిందితులను ఇంకా రిమాండ్ కు పంపకుండా పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. రాజేశ్వరరావు ఆధ్వర్యంలో పలు బీసీ సంఘాలు నాయకులతో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించి హత్య చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్లోని ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ రంగంపేట మండలంలోని స్వగ్రామమైన సుబ్రహ్మపేటకు వచ్చి శ్రీనివాస్ వివిధ సేవ, ప్రజాహిత, సాంస్కృతిక కార్యక్రమాలను తన సొంత నిధులతో నిర్వహించేవారన్నారు. అలాగే దళిత బడుగులలో ఐక్యత కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించేవారని చెప్పారు. అగ్రకుల అహంకారులు గ్రామానికి చెందిన సాధనాల ధర్మరాజు, సాధనాల వీరభద్రరావు, సాధనాల వెంకటేష్ కలిసి నడి రోడ్డుపై దాడి చేసి కత్తులతో అత్యంత కిరాతకంగా హత్య చేశారన్నారు. శ్రీనివాస్ హత్యకు పథకం రచించిన పూసల అన్నవరంను అదుపులోకి తీసుకుని విచారించాలన్నారు. మృతుని కుటుంబానికి 5 ఎకరాల భూమిని లేదా 50 లక్షల రూపాయల నగదును ఇవ్వాలని, భార్యకు ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రిమాండ్ పంపించకుండా స్టేషన్ లో పెట్టి వాళ్ళకి సకల మర్యాదలు చేస్తున్నారు. ఎస్ఐ గారు మొత్తం డిపార్ట్మెంట్ అంతా కలిపి మేము మన సోమవారం నాడు చెప్పాం. వెంటనే సీఏ గారిని సస్పెండ్ చెప్పేది ఈ కేసు తప్పుదోవ పట్టిస్తారని మనం మేము చెప్పాం. ఆ రకంగానే ఈరోజు వరకు కూడా ఆ ముద్దాయిని లోపల పెట్టి చక్కగా వాళ్ళని మేపుతున్నారు తప్ప ఈరోజు వరకు రిమాండ్ పంపలేదు. ఈ కేసు ఇప్పటికప్పుడే త్వరగతిన మూమెంట్ చేసి ఇంకా వెనకాల ఎవరైనా ముద్దాయిలు ఉంటే కనుక వాళ్ళని కూడా అరెస్ట్ చేయవలసింది పోయి ఈ 4 ముద్దాయిలు వేల వరకు స్టేషన్లో పెట్టి ఇంకా రికార్డు తయారు చేస్తాం అదే అని చెప్పేసి అసయ్య గారు చెప్తున్నారు. ఇప్పుడు అసయ్య గారితో కూడా మాట్లాడడం జరిగింది. అంచేది వెంటనే ముద్దాయిలు అంటే రిమాండ్ పంపించాలని కోరుకుంటున్నాం. తర్వాత ఏంటంటే తీవ్ర గాయాలతో కొట్టుపెట్టాడుతున్న అతను హాస్పిటల్ తీసేయడానికి అయితే ఎవరు ముందుకు రాలేదు. బడుగు బలహీన దళిత వర్గాలకు ఉండి ఐక్యంగా ఉండి అగ్రకుల అహంకారులకు చిక్కు పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇలాంటి గ్రామాల్లో ఇలాంటి జరగడం వల్ల బీసీలు వెనకడిగి హత్తుంటారు. మా చెక్కు అంటే పాపులు ఏం చేశారంటే ఇలాగ చేసేస్తే ఇంకా బీసీలు ముందుకు రారని ఉద్దేశంతో అందరం కలిపి అతన్ని హతమార్చడం జరిగింది. ఎందుకంటే అతను అక్కడ హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటాడు. ఉద్యోగం చేసుకుంటూ నెలకు ఒకసారి వచ్చి ఏదో సామాజిక కార్యక్రమాలు చేసుకుంటూ అతను రోజుగా అతను సంపాదించిన డబ్బులు కొంత డబ్బులు తీసి ఇక్కడ ఖర్చు పెట్టడం జరిగింది. ఈవేళ అతను మట్టు పెట్టారు కావాలని అంచేత దీనిపై చట్టం అంతా చట్టం చాలా జాగ్రత్తగా ఉండి అధికారులు అప్రమత్తమై అతను ముందు మా ముద్దాయిలందరినీ తీసుకెళ్లి రిమాండ్ విధించి ఇంకా ఎవరైనా అధికారులు ఇంకా ఎవరైనా దీని వెనకాల ఉండి సూత్రధారులు ఎవరంటే ముందు తీసుకొచ్చి ఇమ్మీడియట్లీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే మృతుడి కుటుంబానికి 50 లక్షల రూపాయలు నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాలి. అలాగే 5 ఎకరాల భూమి కూడా ఇవ్వాలని మీడియా ముఖంగా తెలియజేసుకుంటాను. నా పేరు వాసంశెట్టి రాజేశ్వరరావు, బీసీ ప్రజా సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఒకవేళ మీరు కనుక ఇలాగేమన్నా ముత్తుడి కుటుంబానికి కనుక ఏమైనా నష్టపరిహారం కనుక లేట్ చేస్తే కనుక భవిష్యత్తులో మళ్ళీ మేము కలెక్టర్ దగ్గర టెంటర్స్ నిరాహార దీక్ష చేస్తాం కూడా ఈ ముఖ్యంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.